త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగాల నివారణ ఎటువంటి సమస్యకైనా వంద శాతం పరిష్కారం చూపబడును గురూజీ భవానీ రాజు గారు సెల్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకే తెలుస్తుంది ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఈ నెల ముప్పై ఒకటి లోపు జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పు జరగడానికి గల కారణం ఏమిటి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందా రాలేదా మంచి సమయం రాలేదు అంటే ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి అలాగే ఈ సమయంలో మీరు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది అలాగే ఆ వ్యక్తులు ఎవరు వారిని ఎలా గుర్తించాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు సాహసవంతులని చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కొని సమస్యల్ని పరిష్కరిస్తారు కష్టాలు భయపెట్టినా వీరిని కిందికి పడదోయలేవు చక్కటి ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని కలిగి ఉంటారు దయాగుణము క్షమాగుణము దానగుణము కలిగి ఉంటారు ఎన్నో మంచి గుణాలను కలిగినటువంటి ఈ రాశి వారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు అది కెరీర్ పరంగా కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి లేదా కుటుంబ పరంగా కోర్టు సమస్యను ఇలా అనేక రకాలుగా ఏదో ఒక సమస్యలో చిక్కుకొని ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతుంది అంతేకాకుండా ఎంతో ఉత్సాహంగా మీరు ఏదైనా కొత్త పని చేపట్టినా కూడా అది చివరి దాకా వచ్చి అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు ఇక ఎప్పుడైతే ఆ పని పూర్తయిపోయిందో ఇక పైన మనకి లాభాలే వస్తాయని అనుకునే సమయంలో మళ్ళీ మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి మీరు నష్టాలు రావడం అనేది జరిగింది అది ఏ అంశంలోనైనా కావచ్చు ఇక విద్యార్థులు కూడా ఈ అంశంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారని చెప్పాలి అలాగే అవివాహితులు వివాహం విషయంలో కూడా చూసిన సంబంధాలు కలిసి రాకపోవడం అలాగే ఖాయమైన ఖాయమైన సంబంధాలు తిరిగి క్యాన్సిల్ అవ్వడం వంటివి జరిగాయి ఇలా అనేక రకాలుగా ఈ రాశి వారు ఏదో ఒక అంశంలో ఇబ్బంది పడుతూ వచ్చారు కానీ ఈ రాశి వారు సక్సెస్ అవ్వడం కోసం ఏమీ చెయ్యలేదు అని చెప్పడం కూడా లేదు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కష్టాలు ఎదురయ్యి మానసికంగా కృంగిపోయారు ఇకపై మీకు అటువంటి పరిస్థితి ఎదురు కాదు మీ తలరాత మారనుంది మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్ని కూడా తొలగిపోనున్నాయి మీ దశ తిరగబోతోంది అయితే అదృష్ట యోగాలను పొందటానికి మీరైతే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ప్రతి అంశంలో నష్టాన్ని చూడడానికి గల కారణం మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారు అందరూ మన అని దగ్గరికి తీస్తారు కానీ మీరు నమ్మిన వాళ్ళే తిరిగి మిమ్మల్ని మోసం చేస్తారు దానివల్లే మీకు ఎక్కువగా కాస్త నష్టాలు ఎదురవుతాయి అది ఆర్థిక పరంగా కానీ ఎరుగు పొరుగు కానీ లేదా స్నేహితులు కానీ బంధువులు కానీ ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు ఇది అంటే ఈ సమయంలో మీ వృత్తి వ్యాపారాల్లో లేదా మీరు పని చేస్తున్న సంస్థల్లో శత్రువులు కూడా మీపై దాడి చేస్తారు వారు అనేక రకాలుగా మిమ్మల్ని కిందకి తోయడానికి మీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తారు మీ మీద ఉన్నవి లేనివి చెప్పడం మీరు లేని చోట మీ గురించి తప్పుగా మాట్లాడి దాని గురించి మీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి లబ్ధిని పొందడానికి ప్రయత్నిస్తారు అంటే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల మీ బాస్ వాళ్ళని మెచ్చుకొని అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనిపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు ఈ విషయం మీకు తెలిసి మీరు మానసికంగా కృంగిపోయారు కూడా ఇక ఇప్పటి నుంచి అటువంటి పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు సమాజంతో పాటు మీరు మారాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీ కెరీర్ నిలబెట్టుకోవడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపాడు ఇలా చేయడం వల్ల అలా చెయ్యాలి అని గొప్పగా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు వాటిని నిజం చేసుకోవడానికి మీరు ఎన్నో రకాల ఆలోచనలు చేశారు ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది అయితే ఇప్పటిదాకా ఎన్నో ఇబ్బందులు పడినా ఎంతమంది వెనక్కి మిమ్మల్ని లాగుతున్నా మీ మీద నిందలు వేస్తున్నా కూడా మీరు వాటిని ఎదుర్కొంటూ నిలబడ్డారంటే మీకు దైవశక్తి అండగా ఉంది కేవలం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ఫలితాన్ని మీరు ఈ సమయంలో అనుభవిస్తున్నారు కాబట్టి కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు ఏం చెయ్యాలో తెలియక అలాగే కష్టాల నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కాక విపరీతమైన ఆలోచన చేస్తున్నారు అయితే మీకున్నటువంటి ముఖ్యమైన సమస్య అనేది తొలగిపోయే సమయం వచ్చేసింది అమ్మవారి దయ వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దైవశక్తి మీతో ఉంది ఆ శివ కుటుంబం యొక్క ఆశీస్సులు మీ కుటుంబం పైన ఉండడం వల్ల ఇంతకాలం మీరు ఎన్నో కష్టాలని దాచుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు ఇక ఇప్పటిదాకా మీరు ఏదైతే శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నారో అది ఏ అంశంలోనైనా ఆ శుభవార్తని మీరు ఇప్పుడు వినబోతున్నారు ఇటువంటి సంతోషకరమైన వార్తలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి మీ జీవితంలో ఆనందం నిండిపోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కళ నెరవేరుతుంది ముఖ్యంగా మీ ఎరుగు పొరుగు వారు కానీ తెలిసిన వారు కానీ మీ మధ్యనే ఉంటూ మీపై కుట్రలు చేస్తున్నారు వారు ఎవరో మీరు గమనించి గుర్తించవలసి ఉంటుంది ఇక రహస్య శత్రువులను మీరు నమ్మడం వల్ల మీకు అనేక రకాలుగా వారు ఇబ్బందులు కలిగిస్తున్నారు ఇక మీరు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా చివరి దాకా వచ్చి వాటి నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మిమ్మల్ని ఆదుకున్నది ఆ శివయ్య అని చెప్పవచ్చు ఆ శివ పార్వతులే మీకు అండగా ఉన్నారు ఇక ప్రతిరోజు కూడా మీరు నిత్య పూజ నిర్వహించడం దేవుడికి దీపారాధన చేసుకోవడం మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అనేక రకాల శుభాలు చేకూరుతాయి కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖంలో ఉన్నప్పుడు కూడా దైవ నామస్మరణ చేసుకుంటే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఉండడం మంచిది అని సూచించడం అయినది ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించలేదు కాబట్టి దేవుడు లేడనే భావన మీకు రాకూడదు అందుకోసం మీరు ప్రతిరోజు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఇప్పటిదాకా రక్షించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి దేవుడి పైన మీ నమ్మకాన్ని ఎప్పుడు అలానే ఉంచుకోండి ఇక ఆర్ పి ఇంకా టీ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి వారు మీ పక్కనే ఉంటూ మీ స్నేహితుల వల్ల నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వారి చేష్టలను కాస్త గమనిస్తూ ఉండాలి ఈ సమయంలో మీరు రహస్య శత్రువుల గురించి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి అర్చన చేయించుకోండి అలాగే మాస శివరాత్రి రోజు అభిషేకాన్ని నిర్వహించినట్లయితే శివుని యొక్క పరిపూర్ణమైన ఆశిస్సులు మీపై ఉంటాయి ఇక ఈ సమయంలో ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆర్థిక మీకు పురోగతి సాధించడానికి ఈ రెండు వస్తువులను మీరు పర్సులో పెట్టుకోవాలి పురుషులైతే మీ పర్ జేబులో కానీ ప్యాంటు జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి స్త్రీలైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు కానీ లేదా గృహిణీలు కానీ మీకు గల్లా పెట్టిలో కానీ లేదా మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ ఈ వస్తువులు పెట్టుకోవచ్చు ఆదివారం రోజున ఈ పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆదివారం రోజున దేవుడి దెబ్బ దగ్గర దీపారాధన చేసి రెండు లవంగాలు అలాగే రెండు యాలకులను లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి వాటిని మీ పర్సులో కానీ జేబులో కానీ డబ్బులు దాచే ప్రదేశంలో కానీ ఉంచడం వల్ల మీకు ధనం ఆకర్షింపబడుతుంది వీటిని తరచుగా మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం కానీ లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి సో చూసారు కదండి ఈ నెల ముప్పై ఒకటి లోపు మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మీరు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది అలాగే ఆపద నుంచి ఎలా బయటపడాలి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ